పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ప్రధాని మోడీ 71వ జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సాధారణ కార్యకర్తగా మొదలైన మోడీ ప్రస్థానం అనేక అత్యున్నత పదవులు అధిరోహించి దేశ ప్రధానమంత్రిగా ఎదిగారని మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య పేర్కొన్నారు. భారతమాత సేవకు తన జీవితం అంకితం చేసి అఖండ భారతదేశం కోసం కలలు కన్న స్వాప్రికుడని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారతదేశాన్ని మోడీ వ్యూహాలకు అధిగమించి ప్రపంచ దేశాల దృష్టి ఆకర్షించారన్నారు. దాయాది దేశాలు భారత్ని విచ్ఛిన్నం చేసేందుకు చేసే ప్రయత్నాలు చాకచక్యంగా తిప్పికొట్టి తనదైన పాలనముద్ర వేసుకున్నారన్నారు. మోడీ పాలనలో దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని, యువశక్తితో దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపేందుకు కృషి జరుగుతోందన్నారు. మోడీ పాలనలో దేశం అగ్రగామిగా ఎదుగుతుందనడంలో సందేహం లేదని లింగయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలో అగ్రనాయకునిగా పేరుగాంచిన మహోన్నతమైన వ్యక్తి పెద్దలు శ్రీ నరేంద్రభాయ్ మోడీజీ. వారు మన భారత ప్రధానిగా ముఖ్యమంత్రిగా అనేక బాధ్యతలు, భారతీయ జనతా పార్టీ ఒక సాధారణ కార్యకర్తగా జీవితం ప్రారంభించి అనేక సంవత్సరాలుగా పూర్తి సమయం కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ కోసం, భరతమాత కోసం అహర్నిశలు పనిచేస్తూ ఇవాళ భారతదేశాన్ని అఖండ భారత్కు తీర్చిదిద్దే విధంగా అన్ని చర్యలు కైకొంటున్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క 71వ జన్మదినోత్సవం ఈ రోజు జరుపుకుంటున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ గోదావరికని శాఖ, గోదావరికని రామగుండం మున్సిపల్ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా సంతోషాన్ని ఈ కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరుగుతున్నది.